స్వామివారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఈరోజు మొక్కులు సమర్పించాం. చాలా చక్కగా అద్భుతమైనటువంటి దర్శనం జరిగింది. ఇక్కడ చైర్మన్ గారు, పిఓ గారు, బోర్డు మెంబర్స్ అందరు కూడా ఉండి మంచి దర్శనం చేయించారు. ఆ రాష్ట్రం చెప్పినటువంటి మా కుటుంబ సభ్యులకు కానీ, మంత్రులకు కానీ, ఇతర ముఖ్య నాయకులు కానీ అందరికీ చాలా చక్కటి దర్శనం లభించింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కూడా చల్లగా దీవిస్తానని చెప్పి వారిని నేను కోరుకోవడం జరిగింది. వారి చల్లని ఆశీస్సులు అందరికీ లభించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. రెండు రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెంది భారతదేశంలోనే అగ్ర రాష్ట్రాలకు పేరు తెచ్చుకొని దీవెన అందీయమని స్వామి గారిని కోరినాను. చాలా సంతోషం, అందరికి శుభాకాంక్షలు. హార్టీ కంగ్రాచులేషన్ సార్. తెలంగాణ ప్రభుత్వం తరఫున మీరు వచ్చారు సార్. సార్, రెండు రాష్ట్రాల యొక్క సంబంధాలు ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు? చాలా గొప్పగా ఉంటాయండి, బ్రహ్మాండంగా సమస్యలు పరిష్కారం అవుతాయండి. టీటీడీ కూడా కలిసి తప్పకుండా. హైదరాబాద్ లో శ్రీవారి ఆలయ నిర్మాణము వాటికి సంబంధించి తప్పకుండా అండి, తప్పకుండా. శ్రీవారు స్వామివారికి ప్రాంతాలు ఉండవు కాబట్టి చాలా గొప్ప భాగ్యం అందరికీ ఉంటుంది. అది స్వామివారి ఆశీస్సులు అందరికీ. కంగ్రాచులేషన్. వెరీ గుడ్, థ్యాంక్స్ అండి.